నేను వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందేమని అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చూసాం అలా మాట మీద ఉండదు అట్లా మనకి ప్రత్యేక హోదా సాధించలేదు చాలా చెప్పారు చేయలేదు మనకు కొత్త తరగతి ఇద్దాం అనుకున్నామని చెప్పి వద్దాం అనుకున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటిదాకా తెలుగుదేశంతో ఉన్నారు కదా ఆయన చాలా చెప్పారు నేను ప్రశ్నిస్తాను అయ్యి మామూలు చిన్న ప్రశ్నించే కానీ ప్రత్యేక హోదాటి గురించి పోరాటం చేయలేదు ఏం చేయలేదు కదా అందుకే అది అందుకే జగన్ గారికి ఇచ్చి తర్వాత చూద్దాం అంటే జనసేనకి ఇద్దామని కాంగ్రెస్కి ఉంది కానీ కానీ మరి కాంగ్రెస్ అంటే ఇటువైపు మనకి రాష్ట్రం విడగొట్టింది అది ఇంక ప్రస్తుతానికి అదైతే చాలా కష్టం ఓ 10 సంవత్సరాల వరకు పోటా పోటా అంటే 3 బాగానే ఉన్నాయన్నారు తెలుగుదేశం ఏఎస్ఆర్సీపీ ఇప్పుడు అంటే జనసేన కూడా ఉంది కాబట్టి అది కూడా పోటీగానే ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి అంటే పెన్షన్లు బాగా ఇచ్చారు కరెక్ట్గా జనాలకి అది పెన్షన్ మట్టికి కరెక్ట్గా ఇచ్చారు కరెంట్ ఒకటి రోడ్లు మట్టికి 6 నెలల నుంచి తగేసేస్తున్నారు రైతులకు ఎటువంటి సదుపాయం అంటే మేము చూడలేదు కాబట్టి మాకు అంత కరెక్ట్గా తెలియదు మీరు ఎవరైనా చెప్తే ఉండవే కానీ తెలియదు కదా ఎలా తెలుస్తుంది నేను రైతు రైతులకంటే అంటే వాళ్ళకి పంత గిట్టుబడుతుందో అదే రైతుల గురించి అంటే కరెక్ట్గా తెలియదు మరి మనం చేయలేదు కాబట్టి మనకి కొత్తగా ఇవ్వాలంటే జగన్కి ఇవ్వచ్చు ఛాన్స్ ప్రజెంట్ వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోలేదు కదా జరిగినంత వరకు పర్లేదు రోడ్లు కన్స్ట్రక్షన్స్ డ్రైనేజెస్ బాగానే ఉన్నాయి హౌస్ ఇచ్చారు బాగానే ఉంది ఫింక్షన్స్ బాగానే ఇస్తున్నారు రైతులకు అంటే కొంచెం పర్లేదు భయ మరి అంత గట్టిగా జరిగిందని మనకి తెలీదు రైతుల గురించి అనేది కొంతవరకు జరిగినాయి తెలిసినంత వరకు పర్లేదు ఏంటంటే వాళ్ళ రుణమాఫీలు అవి చేసి కంప్లీట్గా జరిగింది అనేది అయితే ఐడియా లేదు మరి కొంతవరకు జరిగింది అన్నారు జరిగిందా లేదా పూర్తిగా అనేది మనకు ఐడియా లేదు అది పూర్తిగా చేస్తే వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం ప్రజల కంటే వైఎస్ఆర్ వస్తే బెటర్ అండి ఎందుకంటే అది వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ చూసాం టీడీపీలో కొన్ని కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు అనుకున్నాయి ఈ వైఎస్ఆర్ వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది పెద్దగా ఏం జరగలేదండి ఎందుకంటే రాజకీయాలు అనుభవం లేదు కాబట్టి ఈయనైతే బెటర్ వైఎస్ఆర్ అయితే బెటర్ స్టేట్లో మట్టికి వైఎస్ఆర్ సిపి వస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రకటించినట్టు వీడి హామీలు ఏమీ ప్రకటించలేదు ఇప్పుడు దాకా ఆరోగ్యశ్రీ కార్డుకి 10 లక్షలు 15 లక్షలు చేస్తానన్నాడు అది హామీ కరెక్ట్గా నెరవేర్చలేకపోయాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు కూడా కొన్ని బాగున్నాయి కాకపోతే ఏంటంటే కరెక్ట్గా అన్ని హామీలు నెరవేర్చలేకపోయాడు అదొకటిను డిజిటల్ ఎకనమీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ లెవెల్లో డిజిటల్ ఎకనమీ ఫెయిల్ అయింది ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నీ ఆల్రెడీ 3 స్టేట్లో ఓడిపోయింది ఇంకా మిగతా స్టేట్లో రేపు ఎల్లుండో సిక్కిము అది ఇది నోటిఫికేషన్ వెలువడుతుంది 12వ తారీఖున 13వ తారీఖున మళ్ళీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఇది కూడా వెలువడుతుంది కాబట్టి ప్రత్యేకంగా పర్ఫెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఇక్కడ స్టేట్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ డ్యామ్ షూర్గా విజయం సాధిస్తారని నేను అనుకుంటున్నాను ఆయన పరిపాలన కొద్దిగా యావరేజ్గా చెప్పాలంటే 100% 30% మార్కులు వేయచ్చు ఎందుకంటే పార్క్ బాగా డెవలప్ చేశారు మిగతా మట్టికి స్వచ్ఛ భారత్ మట్టికి కంపల్సరీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు స్వచ్ఛ భారత్కి ఆల్రెడీ ఫండ్లు అమృత్ పథకం ద్వారా పార్కులన్నిటికీ డిస్ట్రిబ్యూస్ అయిపోయినాయి డిస్ట్రిబ్యూస్ అయిపోయిన ఫండ్స్ని కూడా సరిగ్గా కరెక్ట్గా వినియోగించుకోవాలి ఎమ్మెల్యే గారు ఫెయిల్ అయిపోయారని నా అభిప్రాయం చేయడం సాధారణంగా కార్పొరేట్ కంపెనీలే సాధారణంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే డిజిటల్ ఎకానమీ ఫాలో చేశారు ఇదివరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు అదే టైంలో అట్ ఏ టైము డిజిటల్ ఎకానమీ అని మోడీ అనే ప్రైమ్ మినిస్టర్ తెచ్చారు ఈ మోడీ అనే ప్రైమ్ మినిస్టర్ తెచ్చాక ఆధార్ కార్డ్స్ కూడా నందన్ నీలేఖని గారు ఇచ్చారు నందన్ నీలేఖని గారు మళ్ళీ నిన్న స్టేట్మెంట్ చూస్తే కరెక్ట్గా డిజిటల్ ఎకానమీకి కమిటీ ఫామ్ చేస్తున్నావు అని చెప్పారు సాధారణంగా కార్పొరేట్ కంపెనీలే ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయని చెప్పొచ్చు ప్రత్యేకంగా ప్రధాని ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా ఇందులో ఈ విషయంలో ఏం చేసింది ఏమీ లేదు అని నా అభిప్రాయం చాలామంది నా అభిప్రాయం కాదు ఇదే అత్యధిక విద్యాధికుల అభిప్రాయం కూడా నేను కూడా వైఎస్ జగన్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబుని చూసాం 5 ఏళ్ళు లేదు జనసేన వస్తుంది జనసేన వస్తే కూడా బెస్టే ఇంకొంత జనసేన వైఎస్ఆరే కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది నాకు ఉద్దేశం ఏంటంటే నాకు నచ్చింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సో వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఈసారి ఆయన చూడాలి జగన్ చూడాలి ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇదే జరుగుద్దని మేము అనుకుంటున్నాము నెక్స్ట్ చూడాలంటే ఒకసారి జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కేవలం మార్పులేమని రా తేగలరేమో అని
మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తెలిసిందే కదా, ఈ గవర్నమెంట్ ఎలా చేసింది, వచ్చే గవర్నమెంట్ ఎలా చేస్తుందని కొంత ఆశ. నాయకులు మారితే ఏమైనా వస్తుందేమో అనుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా, ప్రజలు మారాలని అంటే ఇంకొక పార్టీ వచ్చిందని ప్రజలు మారినట్టే కదండి, ఆ భావాలు మార్చుకున్నట్టే కదా. బాగానే ఉందండి, బాగానే ఉంది. కొంచెం చేయొచ్చేమో, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇంకొంచెం చేయొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. అలాగే కొత్త పార్టీ ఏదన్నా వస్తే ఇంకా బాగా చేయొచ్చేమో అని ఆశ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.